హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు 2 BHK ఫ్లాట్స్ చూపించబోతున్నాను. చూద్దాం పదండి. చూడండి, మనం చూడబోయే అపార్ట్మెంట్ కి విశాలమైన కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది మనకి. అలాగే మంచి అత్యాధునికమైన లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విశాలమైన స్టెప్స్. చూడండి, మన కార్లు లోపలికి బయటకు వెళ్ళటం కోసం విశాలంగా చుట్టూరు గేట్స్ ఏర్పాటు చేస్తున్నారు మొత్తం. ఎందుకంటే ఈ బిల్డింగ్ వచ్చి మనకి కార్నర్ బిట్ బిల్డింగ్ అన్నమాట. అంటే ఈస్ట్ అండ్ నార్త్ రెండు రోడ్లకి కార్నర్ బిట్ బిల్డింగ్ అనమాట ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి. అందుకని మన కార్లు బయటికి లోపలికి వెళ్ళడం కోసం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, సౌకర్యవంతంగా. ఓకే, మీరు ఎలాగ వస్తారో అప్పుడు చూద్దరు కానీ పూర్తిగా మన అపార్ట్మెంట్ వాచ్మెన్ కి రూమ్ అనమాట. ఫ్రెండ్స్, మనకి అపార్ట్మెంట్ లో ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు చొప్పున 5 ఫ్లోర్స్ అనమాట. 5 2 10 ఫ్లాట్స్ మనకి, అన్ని 2 BHK ఫ్లాట్సే. ఓకే, ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా. చూడండి, ఫ్లాట్ కి మధ్యన ఎంత వెడల్పిచ్చారో కారిడారు. బాగుంది కదా విశాలంగా. మన ఫ్లాట్స్ వచ్చి ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అనమాట. 2 ఫ్లాట్లకి మధ్యలో లిఫ్ట్. ఈ లిఫ్ట్ కి సైడ్లు చూసారా, ఆ సైడ్ గాని ఈ సైడ్ గాని చాలా స్పేస్ ఇచ్చి కట్టారనమాట. గాలి వెళ్తురు బాగా వస్తుంది మనకి. అందులోని వాస్తు 100% చూసి కట్టారనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ చూద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్లాట్ అంతా పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, చూడండి మన ఫ్లాట్ కి విండోస్ కానీ రూమ్స్ కానీ హాల్ కానీ అన్ని విశాలంగా చాలా స్పేషియస్ గా గాలి వెలుతురు ఎక్సలెంట్ గా వచ్చేటట్టుగా చాలా బాగా నిర్మించారనమాట ఫ్లాట్స్. ఓకే చూడండి, ఈ రైట్ సైడ్ వచ్చి ఒక బెడ్రూమ్. అలాగే మనకి ఈ ఫ్లాట్స్కి వచ్చి ఫుల్ ఫర్నిషింగ్ తో విత్ కబోర్డ్స్ తో ఫుల్ గా రెడీ చేసి ఇస్తారు మనకి చక్కగా. అసలు ఇంకా మనం ఏమి చేయించుకోవసరలా, A to Z అన్ని రెడీ చేసి ఇస్తారు చక్కగా మనకి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇంకా చిన్న పాలిష్ వర్క్స్ ఉన్నాయి డోర్స్ కి, అయిపోతాయి కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయినట్టే. ఓకే, ఎదురుకుండా ఇది ఒక రూమ్ అనమాట. 2 రూమ్స్. కిచెన్ కూడా చూడండి, కిచెన్ కూడా విత్ కబోర్డ్స్ తో సూపర్ గా ఇచ్చారనమాట మనకి. బాగుంది కదా ఫ్రెండ్స్, ఎలాగో మీరు వస్తారుగా అప్పుడు పూర్తిగా చూద్దరు కానీ. ఇంకా ఏదైనా మనం డైరెక్ట్ గా వచ్చి చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది, ఏమంటారు? ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్స్ ఎక్కడో చెప్పలేదు కదా నేను. ఈ ఫ్లాట్స్ ఎక్కడంటే విజయవాడలో గాంధీనగర్ ఉంది కదా, ఈ గాంధీనగర్లో సత్యనారాయణపురం అని ఒక ఏరియా. ఆ సత్యనారాయణపురం విజయవాడ నడిబొడ్డు అనమాట. సత్యనారాయణపురం అంటే ఈ సత్యనారాయణపురంలోనే శ్రీనగర్ కాలనీ అని ఒక క్లాస్ ఏరియా ఉంది చక్కగా మనకి. ఈ శ్రీనగర్ కాలనీలో అనమాట ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి. ఈ శ్రీనగర్ కాలనీ నుంచి మనకి బీసెంట్ రోడ్ వెళ్ళాలంటే 1 కిలోమీటర్, బస్ స్టాండ్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్, అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా సరే 2 కిలోమీటర్స్. అలాగే డిమార్ట్ కానీ ఇంకా బట్టల షాపింగ్ మాల్స్ కానీ అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి మనకి. బందర్ రోడ్డు కూడా చాలా దగ్గర, ఏలూరు రెడ్డిది ఇంకా దగ్గర. అలాగే BRTC రోడ్డు అన్నిటికీ అసలు ఒకటని కాదు ఫ్రెండ్స్, మొత్తం విజయవాడ నడిబొడ్డు అంటే ఇంక మీరే అర్థం చేసుకోండి అలా ఉంటుంది అనమాట ఈ ఏరియా వచ్చి మనకి. అందులోనూ ఈ శ్రీనగర్ కాలనీలో ప్రతి రోడ్లోనూ సీసీ కెమెరాస్ ఉంటాయి, అంత సెక్యూరిటీగా ఉంటుంది అనమాట ఈ కాలనీ వచ్చి మనకి. ఎలాగో మీరు వస్తారుగా అప్పుడు మీరే చూద్దరు కానీ అప్పుడు అర్థమవుతుంది మీకే. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే మన సొంత ఇంటి కళ నిజం చేసుకోవటం కోసం ఇలాంటి వీడియోస్ పూర్తిగా చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి చూడాలా వద్దా అనేది ఇక్కడే అర్థమైపోతుంది కదా, అప్పుడు మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అందుకని పూర్తిగా చూడండి చక్కగా. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్కి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి మనకి ఒక్కొక్క ఫ్లాట్కి 1050 స్క్వేర్ ఫీట్ అనమాట. అలాగే ప్లింత్ ఏరియా వచ్చి 760 స్క్వేర్ ఫీట్, కామన్ ఏరియా వచ్చి 190 స్క్వేర్ ఫీట్, 190. అలాగే కార్ పార్కింగ్ వచ్చి 100 స్క్వేర్ ఫీట్. అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 25 గజాలు స్థల రూపేణ రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి ఫ్లాట్ కాస్ట్ వచ్చి మనకి 45 లక్షలు చెప్తున్నారు బిల్డర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో మాత్రం పూర్తిగా చూసే నాకు ఫోన్ చేయండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.